టీపీసీసీ చీఫ్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భరతం పడతామంటూ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. రాహుల్ గాంధీని బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు తిడితే ఒక్క కాంగ్రెస్ నేత కూడా మాట్లాడడం లేదంటూ వారు దుయ్యబట్టారు. మీ నాయకుడిని కాపాడుకునే శక్తి లేదా అంటూ బల్క సుమన్ మండిపడ్డారు. సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల్ని వాళ్ళ దోస్తులకు అప్పగించినందుకు, తద్వారా సింగరేణిని ప్రైవేటీకరణ చేసినందుకు కుట్ర చేస్తూ ఉంటే, పార్లమెంట్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి పార్లమెంట్ సభ్యుడు నువ్వు తెలంగాణ నుంచి. ఆ పని చేయకుండా ఉల్టా సింగరేణి మీద నువ్వు నిందలు వేస్తూ సింగరేణి మీద ఆరోపణలు చేస్తున్నావు అంటే నువ్వు ఏం కోసం పనిచేస్తున్నావు? ఎవరికి కోవర్ట్ గా మారి పనిచేస్తున్నావు? ఇవాళ తెలంగాణ ప్రజలకు కూడా అనుమానాలు వస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి విషయంలో ఈయన ఏమైనా బీజేపీకి కోవర్ట్ గా మారిపోయిందా? బీజేపీతో ఏమైనా రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకొని హిడెన్ ఎజెండా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి సీనియర్లు అందరు నిలగొట్టి హోల్సేల్ గా ఎన్నికల నాటికి బీజేపీకి కాంగ్రెస్ పార్టీని అప్పజెప్పి కుట్ర ఏమైనా చేస్తున్నా చెప్పి వాళ్ళ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా దీని మీద అనుమాన పడుతున్నారు. ఎన్నరు కూడా తెలంగాణ ప్రగతికి సహకరించిన రేవంత్ నోరు తెరిస్తే ఇగో కోకాపేటలో 1000 కోట్ల కుంభకోణం అంటాడు, తర్వాత సెక్రటరేట్ కింద నేలమాలిగలు ఉన్నాయంటాడు, తర్వాత నైని బొగ్గు బ్లాక్ లో ఒడిశాలో 50,000 కోట్ల కుంభకోణం జరిగింది సింగరేణి సంస్థలు అని చెప్పి మాట్లాడతాడు. సింగరేణి సంస్థ మొత్తం టర్నోవర్ ఎంత, సింగరేణి సంస్థ మొత్తం లాభాలు ఎంత, నాకు తెలిసి సింగరేణి సంస్థ మొత్తం టర్నోవరే 27,000 కోట్లు ఏదో ఉన్నట్టుంది నాకు తెలిసి. కాబట్టి దాంట్లో 50,000 కోట్ల కుంభకోణం అని చెప్పి మాట్లాడితే ఇంత దుర్మార్గం ఇది ఒక పరిగిలో రేవంత్ రెడ్డి పనికిమాలిన మాటలు మాట్లాడారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ ను ఎవరూ గుర్తించడం లేదని, అందుకే ఉనికి చాటుకునేందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ తన కార్యక్రమం పేరు మన పార్టీ మన పోరు అని మార్చుకుంటే మంచిదన్నారు. కూలంకుషంగా చెప్పిర్రు ఆయన సన్ ఆఫ్ కరప్షన్. అసలు కాంగ్రెస్ పార్టీ కరప్షన్ గురించి మాట్లాడితే ఎట్లండి? భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్త కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్ చేసి A to Z స్కామ్లు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి నాయకుడు వచ్చి ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మాట్లాడితే అసలు ప్రాజెక్టే ప్రారంభం కాదు, మిషన్ కాకతీయ, దాని కమిషన్ కాకతీయ అంటారు. అసలు మొత్తం 100,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే 100,000 కోట్ల కుంభకోణం అంటారు. అదే ఆయనే క్వశ్చన్ నంబర్ 753 పార్లమెంట్ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందా, పారదర్శకంగా ఉందంటే కేంద్ర మంత్రి వర్యులు స్వయంగా జవాబిస్తూ పారదర్శకంగా ఉంది, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కట్టుకున్నారు, ఎక్కడ కూడా అవినీతి లేదని చెప్పించారు. అట్లాంటి ఆయన ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధువు అయితే, తెలంగాణ బంధువు అయితే ఈయన తెలంగాణకు ఒక తాలిబాన్ గా మారి